ప్రేక్షకులకు స్వాగతం. నేను మిచందు, మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్. 2019 ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇక అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నది ఎన్నికల ఫలితాల గురించి. ఓట్లు వేసిన ప్రజలే కాదు, ఎన్నికల బరిలో నిలబడ్డ రాజకీయ నాయకులు కూడా ఎంతో టెన్షన్గా, దీనిపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వీటన్నిటికీ సమాధానం 23న తెలియాల్సి ఉంది. ఇక అయితే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు టీడీపీకి, మరి కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక మూడో పార్టీగా బరిలోకి దిగిన జనసేన కూడా మంచి ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కొన్ని కొన్ని విషయాల్లో సెంటిమెంట్లు బాగా పనిచేస్తాయి. సో ఇక్కడ కూడా సెంటిమెంటు ప్రకారం ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి తప్పదా అనే వాదనలు బలంగా వినపడుతున్నాయి. ఇక విశాఖలోని పెందుర్తి నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అన్న దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఇక్కడ జూనియర్ వెసెస్ సీనియర్ అనేది పోటీగా ఉందన్నమాట. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారు బరిలో ఉన్నారు. అలానే వైసీపీ నుంచి అదీప్ రాజు గారు బరిలో నుంచున్నారు. సో ఇక అదీప్ రాజు గారి గురించి మనం మాట్లాడుకుంటే, అదీప్ రాజు గారు ఇదివరకు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి విషయంపై స్పందిస్తూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన ప్రజల్లో మంచి ఇమేజ్ని అయితే సొంతం చేసుకున్నారు. సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే లెక్కల ప్రకారం కూడా ఇక్కడ సీటు ఆయనకి ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి ఆయనకి టికెట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇలా అదీప్ రాజు గారికి టికెట్ ఇవ్వటంపై పార్టీలో కొంతమంది నేతలు గొడవ కూడా చేశారు. అసలు ఎటువంటి అనుభవం లేని అదీప్కి ఎలా టికెట్ ఇస్తారు అని చెప్పేసి కొన్ని వాదనలు కూడా వినిపించినాయి. అయితే మరి సీనియర్ నాయకుడైన బండారు గారిని ఎదుర్కొని ఈ జూనియర్ అయిన అదీప్ గారు నిలబడి గెలవటం కష్టమే అన్న వాదనలు కూడా వినపడుతున్నాయి. ఇక బండారు సత్యనారాయణ గారి విషయానికి వస్తే, ఆయన 2009లో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుని 2014లో టీడీపీలో మంచి భారీ మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది పెందుర్తి నియోజకవర్గం నుంచి. సో అయితే ఇక్కడ ఇంకో వాదనలు కూడా కొన్ని కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. సెంటిమెంట్ ప్రకారం పెందుర్తిలో ఒకసారి గెలిచిన అభ్యర్థి మరొకసారి గెలిచిన చరిత్రే లేదు. అంతకుముందు ఎవరైనా సరే ఎంత బంపర్ మెజారిటీతో గెలిచినా కూడా రెండోసారి తప్పకుండా ఓడిపోయిన పరిస్థితి. సో దాన్ని ఆధారంగా తీసుకుని ఇక్కడ ఈసారి బండారు సత్యనారాయణ గారు ఓడిపోతారని, గెలుపు మాదే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు గారు వెలమ కులస్తుడు. పెందుర్తిలో ఎక్కువగా వెలమ ఓట్లు ఎక్కువగా ఉండటం కూడా వైసీపీకి ప్లస్ పాయింట్ అన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఈ సెంటిమెంట్ ప్రకారం పెందుర్తిలో టీడీపీ ఓడిపోతుంది అనేది అయితే గట్టిగానే ప్రచారం జరుగుతుంది. మరి ఈ సెంటిమెంట్లు అన్నిటినీ ఎదుర్కొని మన టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణ గారు గెలుస్తారా, లేకపోతే సీనియర్ని ఓడించి జూనియర్ అయిన వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు గారు గెలుపొందుతారా అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం ఆగాల్సిందే. మరి మీరేమంటారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.